సింగరేణి గని ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ని స్పీడ్ అప్ చేశారు అధికారులు. రామగుండం ఏరియాలోని సింగరేణి RG3లో పరిధిలోని ఆంజియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో నిన్న ప్రమాదం జరిగింది. బొగ్గు పిల్లలు కూలిపోయి మొత్తం 7 సిబ్బంది చిక్కుకున్నారు. వారిలో ఇప్పటివరకు 3 క్షేమంగా బయటకు రాగా మరో 4 కోసం రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో వీరయ్య బయటకు రాగా వెంకటేష్, పిల్లి నరేష్లను రెస్క్యూ టీం రక్షించింది. అయితే అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ, బదిలీ వర్కర్ రవీందర్, జెన్కో ట్రైనీ తోట శ్రీకాంత్, సేఫ్టీ ఆఫీసర్ జయరాజుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఐపీఎల్ ఆపరేటర్ కి మేమిద్దరం మాట్లాడుకుంటా వితిన్ షార్ట్ టైమ్ లోనే రెస్పాన్స్ రావడము చాలా బెస్ట్ అయిపోయింది. మరోవైపు ప్రమాదంలో చిక్కుకున్న 4లో బదిలీ వర్కర్ రవీందర్ తో మాట్లాడారు రెస్క్యూ టీం అధికారులు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. పైప్ ద్వారా రవీందర్ కు నీటితో పాటు ఆక్సిజన్ అందిస్తున్నారు రెస్క్యూ టీం. ప్రమాదం జరిగిన గని దగ్గరకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనిలో చిక్కుకున్న వారిని త్వరగా బయటకు తీయాలని కోరుతున్నారు. ఐపీఎల్ వాళ్ళనే ఐపీఎల్ లేకుంటే అదే ఇంకా ఐపీఎల్ ఆపరేటర్ కి మేమిద్దరం మాట్లాడుకుంటా సింగరేణి గని ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. సింగరేణి డైరెక్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గని ప్రమాదంపై యాజమాన్యం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. యాజమాన్యం ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రామగుండం సింగరేణి రీజియన్ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో నిన్న జరిగిన గని ప్రమాదంపై ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు అధికారులను కాపాడడానికి సింగరేణి రెస్క్యూ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. నిన్న దాదాపు 3-4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మనం అడ్రియాల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఒకసారి మనం చూద్దాము. ఇది చాలా అతిపెద్ద ప్రాజెక్టు. సింగరేణిలోనే ఎక్కువగా కోల్ ప్రొడక్షన్ అయ్యేటువంటి ప్రాజెక్టు, అందుకే దీనికి మైన్ అని కాకుండా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ అని పెట్టారు. సింగరేణిలోని కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి యంత్రాలు, భారీ మెషిన్స్ తోటి ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. రెస్క్యూ టీం చాలా రిస్క్ తీస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి 2 కార్మికులను 2 ఆఫీసర్లను కూడా బయటికి తీసుకురావడానికి సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తుంది. ఎందుకంటే అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ALP ఈ ప్రాజెక్టులో 86 లెవెల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే మామూలుగా గనిలో ప్రమాదాలు కోల్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు జరుగుతాయి, కానీ నిన్న జరిగిన ప్రమాదం మాత్రం సేఫ్టీ కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా నిన్న ప్రమాదం జరిగింది. గత వారం రోజుల క్రితము ఈ 86 లెవెల్ల వద్దనే అటు సైడ్ వాల్ కూలింది, రూఫ్ వాల్ కూడా కూలింది. ఆ కూలిన దాన్ని మళ్ళీ వేను క్లియర్ చేయడానికి ఏదైతే ఈ ప్రాంతంలో బొగ్గు మట్టి పిల్లలు కూలాయో దీన్ని క్లియర్ చేయడానికి, కింద ఉన్నటువంటి కోల్ను తీయడానికి ఇటు సేఫ్టీ ఆధ్వర్యంలో ఇటు కార్మికులు అధికారులు కూడా నిన్న సేఫ్టీ తీసుకుంటున్న భాగంలో దాన్ని క్లియర్ చేసే భాగంలోనూ కూడా ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు గుర్తించడం జరిగింది. అయితే కొంతమంది కార్మికులను కూడా సేఫ్గా బయటకు తీసుకురావడం జరిగింది. నిన్న వెంకటేష్ అనేటువంటి కార్మికుడు, అలాగే నరేష్ అనే కార్మికులు ఇద్దరు కూడా సేఫ్గా బయటికి వచ్చారు. వాళ్ళిద్దరు గోదావరి కాని ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరము ఈరోజు ఉదయం వాళ్ళని ఇంటికి కూడా డిశ్చార్జ్ చేశారు. మరొక వీరయ్య అనే కార్మికుడిని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఇక శిథిలాల కింద ఉన్న దాంట్లో 2 ఆఫీసర్లు ఉన్నారు. ఒకరు కృష్ణ చైతన్యతేజ అసిస్టెంట్ మేనేజరు, మరొక అతను జయరాజు, ఇతను ఏరియాకే సేఫ్టీ మేనేజరు. కాగా రవీందరు అనే కార్మికుడితో పాటు శ్రీకాంత్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఉన్నారు. అయితే రవీందరు వీళ్ళ 4 కోసం సహాయ చర్యలు తీసుకుంటున్న క్రమంలో భాగంగా రవీందర్ కూడా మాట్లాడినట్టుగా కూడా రెస్క్యూ అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారితో మాట్లాడించడానికి, వారి యొక్క ఉనికిని గుర్తించడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
రవీందర్ అంటే రెస్క్యూ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకి రవీందర్ అనే కార్మికుడు కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. వారితో మాట్లాడుతూ నేను సేఫ్గానే ఉన్నానని చెప్పాడు. దీంతో రెస్క్యూ వాళ్ళు అతనికి పైపు ద్వారా వాటర్ కూడా పంపించడం జరిగింది. నేను వాటర్ తాగాను, ఆక్సిజన్ కూడా అందుతుందని చెప్పారు. ప్రస్తుతానికి రవీందర్ను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ చాలా కృషి చేస్తుందని చెప్పవచ్చు. అటు సింగరేణి రెస్క్యూతో పాటు పోలీస్ శాఖ వారు కూడా సహాయక చర్యల్లో భాగమై అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. అధికారులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నటువంటి సంఘటన ఇటు ఏఎల్పి ప్రాజెక్టులో జరిగింది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు మరొక 4-5 గంటల పాటు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఇది అడ్రియాల ఏఎల్పి ప్రాజెక్టు నుంచి సింగరేణి గని ప్రమాదానికి సంబంధించిన సమాచారం. ఓటు స్టూడియో.